శ్రీ మాత్రే నమః వెల్కమ్ టు మన దైవం టీవీ ఛానల్ ఈ టీవీ ఛానల్లో మన ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు సందేహ నివారణ గురించి మనం తెలుసుకుంటున్నాము ఒక్కొక్క టాపిక్ ఇది వస్తుంది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ టాపిక్ ని మీ మిత్రులకి మీ యొక్క బంధు మిత్రులకి అందరికీ కూడా వాట్సాప్ ద్వారా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఫేస్‌బుక్ ద్వారా షేర్ చేసి మన ఛానల్ యొక్క సబ్స్క్రైబ్ చేసి అందర్నీ కూడాను మన అనుకున్న మన ఛానల్ కి అందర్నీ సబ్స్క్రైబ్ చేయించండి విజయవస్తు నిద్ర లేవగానే ఎవర్ని చూస్తే ఆ రోజంతా శుభంగా ఉంటుంది ఇది చాలా మందికి ఒక మంచి విషయమే ఇది నిద్ర లేవగానే ఎవర్ని చూడాలి ఫస్ట్ అరిచేతిని చూస్తాం కరాగ్రే వస్తే లక్ష్మి ఉంది కదా ఆ శ్లోకం చెప్పుకుంటూ ఇలా చేయండి ఏమీ లేదా ఇలా 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 అని కొండకు అద్దుకోండి ఏదో ఒక వైబ్రేషన్ మన చేతిలో ఉన్నటువంటి వైబ్రేషన్ పొద్దు పొద్దున ఒక మంచి సుమంగళిని ఒక గోమాతను అగ్నిహోత్రాన్ని ఆ హోమం జరిగే స్థలాన్ని మంచి ఫలితాలు కలుగుతుంది నదిని సముద్రాన్ని సరస్సుని మంచి పూలు పూస్తున్నటువంటి ఒక చెట్లను వయోవృద్ధులను బ్రాహ్మణులను చూస్తే చాలా మంచిదట పెరుగు నెయ్యి ఆవాలు అద్దము వంటివి చూడడం అశుభం పొద్దున్న లేవగానే అది చూడకూడదు అంటారు ముఖాన్ని నేతిలో చూస్తే చిరకాలం ఆరోగ్యం లేవగానే ఒక నేతిలో చూడడం ఉదయాన్నే లేవగానే 10 దోసులు నీళ్ళు తాగండి ఆ లోపల ఉన్నంత కూడా క్లెన్స్ అయిపోయి ఇవన్నీ చేయవలసినవి కదా ఇవన్నీ పిల్లలకి ఉదయాన్నే నీళ్లు త్రాగడం అలవాటు చేస్తే వారి జీవితం అంతా అజీర్తి లేకుండా పడతారు ఇప్పుడు మనం అందరూ కూడా మంచి పెడమెంట్ సిచ్యువేషన్లో ఉన్నాం అందరూ ఇప్పుడు అందరూ పాశ్చాత్యమైనటువంటి పద్ధతులకు మళ్ళీ ఇప్పుడు అందరూ ముందుకు వచ్చేసారు పాత దాంట్లో రాగి చెంబులో నీళ్ళు తాగండి ఎందుకు ఆ రాగి చెంబులో నీళ్ళు తాగడం చక్కగా అందులో ఉన్నటువంటి ఆ యొక్క రసాయన మార్పిడితో కంప్లీట్గా ఆరోగ్యవంతులుగా ఉంటాం మంచి విషయాన్ని చూద్దాం మంచిగా రాగి చెంబుతో ఉదయం నీళ్లు తాగుతాం ఆరోగ్యవంతులుగా ఉంటాం విజయవస్తు ఆచారాలు సాంప్రదాయాలు పూజలు వ్రతాలు సమగ్ర భక్తి సమాచారం కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మన దైవం ఛానల్.